ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకానొకలు బాగానే కౌగిలించుకుంటారు ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళకి ఇష్టమైతే దగ్గరుండి కలిసి మరి ఒకరికొకళ్ళు వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రాజెక్టులు ఓపెన్ చేసుకుంటారు ఈ విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులకి బాగా ప్రేమ కలిగినప్పుడు ఒకరికి ఒకళ్ళు దగ్గరుండి మరి తిలిపించుకుంటారు ఈ విధంగా వీళ్ళకి బాగా ప్రేమ కలిగినప్పుడు ఈ విధంగా ఒకరికొకళ్ళు బాగానే తిలిపించుకుంటారు ఇద్దరు ముఖ్యమంత్రులు వీళ్ళ అవసరాల కోసం వీళ్ళ స్వార్థాల కోసం ఈ విధంగా జనాల్ని మోసం చేసే దానికి ఇద్దరు దగ్గరుండి ప్రేమించుకుంటూ నవ్వుకుంటూ బాగానే మాట్లాడుకుంటారు ఈ విధంగా ఇద్దరి ముఖ్యమంత్రుల కుటుంబాలు ఒకరికొకరు కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు ఈ విధంగా మరి ఇదే ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ రోజు తెలంగాణకు సంబంధించి గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గాని ఇరు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదం వస్తే ఈ జల వివాదాన్ని ఇద్దరి ముఖ్యమంత్రులు కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని ఆ సమస్యని పరిష్కరించకపోకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మంత్రులను బట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టేస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేస్తాడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రులను పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు మేము మీకంటే ఎక్కువగా మాట్లాడతామని ఏన మంత్రులతో మాట్లాడిపిస్తారు మరి ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు వాటేసుకున్నప్పుడు ఇద్దరు ప్రేమగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ఒకరికొకరు కానుకలు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు ఈ రోజు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు స్నేహభావంతో కలిసి మెలుస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్నప్పుడు మరి ఈ రోజు ఆ స్నేహం ఏమైపోయింది ఆ ప్రేమ ఏమైపోయింది ఆ రోజు ఇద్దరు కలిసి ప్రాజెక్టులు ఓపెన్ చేశారు కదా మరి ఈ రోజు రెండు రాష్ట్రాల సమస్య జల వివాదం ఏర్పడినప్పుడు ఇదే ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని ఈ సమస్యని పరిష్కరించుకోకుండా ఈ రోజు డ్యాముల దగ్గర నీటికి పోలీస్ బందోబస్తును పెడతారా నీటికి కాపలానా ఎక్కడైనా చూసామా అండి ఎంత దౌర్భాగ్యం కాకపోతే ఈ రోజు నేను తెలంగాణ కోసం అహర్నిశలు పోరాడుతాను అహర్నిశలు కష్టపడతాను తెలంగాణ నా ప్రాణం తెలంగాణ నా ఊపిరి అని ఈ రోజు తెలంగాణ ప్రజల్ని మరొకసారి మోసం చేసేదానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధపడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నేను ఎంత దూరమన్నా పోతా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లి ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నాటకాలు ఆడుతుంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నేను జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాన్ని జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేసి అనేకమైన తప్పుడు హామీలు ఇచ్చిన షర్మిల గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీరివ్వదంట తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడొద్దంట ఒక ట్రయాంగిల్ రాజకీయ డ్రామా పెట్టి మీ స్వార్థాల కోసం మీ రాజకీయ డ్రామాల కోసం మీ గెలుపుల కోసం మీ ఆస్తులు కాపాడుకోవటం కోసం మీ రాజకీయాన్ని కాపాడుకోవటం కోసం మీ పదవులను కాపాడుకోవటం కోసం ఈరోజు ప్రజల జీవితాలతోటి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆడుకుంటున్నారు ఒక పక్క తెలంగాణలో రేపొచ్చే హుజూరాబాద్ ఎన్నికల్లో ఆయన గెలవాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాపత్రయపడుతుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫేక్ జాబ్ క్యాలెండర్ దాన్ని రద్దు చేయాలని చెప్పేసి రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తుంటే ఈ రోజు నిరుద్యోగులు ఏదైతే నిరసనలు తెలియజేస్తున్నారో ఆ నిరసనలు ప్రజల్లోకి వెళ్లకూడదని చెప్పేసి ఈ విధంగా ఒక జల వివాదాన్ని సృష్టించి ఇది సృష్టించిన ఒక రాజకీయ డ్రామా తప్ప ఇది ఈ రోజు ఈ జల వివాదం కావాల్సిన వచ్చింది కాదన్న విషయం ప్రతి ఒక్క ప్రజానికం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని నమ్మి మోసపోతున్నారు మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటు వేసి ఈరోజు కన్నీరు పెడుతున్నారు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఒక దొంగ ఆట ఆడుతున్నారు ఒక రాజకీయ డ్రామా ఆడుతున్నారు ఒక దొంగ నాటకాలు ఆడుతున్నారు వీళ్ళిద్దరికీ కూడా మనం బుద్ధి చెప్పకపోతే ఈ రెండు రాష్ట్రాలను కూడా నాశనం చేస్తారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే ఎజెండా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయాలి వెంటనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఆ హామీని నిలబెట్టుకోవాలి అంతేగాని విద్యార్థుల జీవితాలతో చలగాటమాడితే మాత్రం ఒప్పుకునేది లేదన్న విషయం ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోండి.